ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఇష్టం కష్టం. ఏంది ఇష్టం కష్టం? ఏది ఇష్టమో ఏది కష్టం? మంచి ఇష్టం, చెడు కష్టం. ఏది మంచి ఏది చెడు? మంచి ఏది చెడు ఏది? ఆనందాన్ని ఇచ్చేది మంచి, దుఃఖాన్ని ఇచ్చేది చెడు. ఏవి ఆనందాన్ని ఇస్తాయి, ఏవి దుఃఖాన్ని ఇస్తాయి? మన మనసుకి తృప్తినిచ్చేటివి ఆనందాన్ని ఇస్తాయి, మన మనస్సుకి ఇష్టపడినటువంటివి దుఃఖాన్ని ఇస్తాయి. అంతే కదా? అంటే మీకు ఏదన్నా నచ్చినట్టు ఉంటే అది మీకు ఇష్టం, మీకు నచ్చినట్టు లేకపోతే అది కష్టం. అంతే కదా? ఇది మన భౌతిక జీవితంలో మనం ఆచరించవలసినటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇది ఇప్పటి వరకు మనం చేసిన పని ఇదే, కేవలం ఇష్టపడ్డ వాటినే, మనసుకు నచ్చిన వాటినే ఇష్టపడుతూ మన మనసుకు నచ్చినటువంటి వాటిని పక్కకి పంపించేస్తూ వస్తున్నాం. అబ్బా నాకొద్దు, అబ్బా నాకొద్దు అని. ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని కనింది. ఆ ఇద్దరు బిడ్డల్లో పెద్ద కొడుకు బాగా ఇష్టం. చిన్న కొడుకు అంటే ఇష్టం లేదు. మరి ఆ చిన్న కొడుకు పరిస్థితి ఏంటి? ఆ చిన్న కొడుకుని, చిన్న కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? ఆ తల్లి ఆ బిడ్డని కాదు అని అంటే ఆ చిన్న కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? వాడు ఎక్కడికి వెళ్ళలేడు కదా. అంతే కదా? అమ్మ నువ్వు ఏడకపోతే నేను నీతోనే వస్తా, బికాస్ ఎందుకని, నువ్వు నాకు జన్మనిచ్చావు, నువ్వు వద్దంటే ఎట్లా? ఇప్పటి వరకు మనం ఏం చేసాము అని అంటే మనకి ఇష్టమైనటువంటివి అన్నీ మన జీవితంలోకి తీసుకొని మనకు కష్టమైనటువంటివన్నీ ఆ పక్కకి పెట్టేసుకుంటూ వచ్చాము. అందువల్ల ఇప్పుడు ఏమైపోతున్నాయనంటే ఆ కష్టాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఇష్టమైనటువంటి వాటిని రిసీవ్ చేసుకోవడం చాలా సులభం, కష్టమైన వాటిని రిసీవ్ చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ కష్టంలోనే ఇష్టాన్ని మనం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఏం జరుగుతుంది సార్? ఆ కష్టాన్ని ఇష్టం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా నీకు ఇష్టమయ్యేటట్టు అది నేను తయారు చేస్తుంది, గ్యారంటీ 100%. అంతే, ఇంకొకటి కూడా, అదే కష్టాన్ని ఒక్కసారి ఇష్టంగా మలుచుకొని చూడండి,
అది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఒక ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని చూశాడు, అమ్మాయికి ఒక అబ్బాయిని చూశాడు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు, కానీ ఆ కుటుంబ సభ్యులందరికీ ఇష్టం ఆ అబ్బాయి అంటే. ఈ అమ్మాయి ఏం చేసింది? ఓకే, నాన్న వాళ్ళు ఒప్పుకున్నారు కదా, నా ఇష్టం ఏముంది అనని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునింది. పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నటువంటి ఆ అబ్బాయితో ఆ అమ్మాయి కష్టంగా ఉన్నట్లయితే వాళ్ళ సంసారం ఎట్లుంటుంది? ఎప్పుడు చిడిముడిగా ఉంటుంది, చిడిముడిగా ఉంటుంది. కష్టంగానే చేసుకున్నావు, కష్టంగానే చేసుకున్నావు, ఇప్పుడు దాన్ని వదిలించుకోలేవు. ఇప్పుడు ఏం చేయాలి? కష్టంగా జీవితాంతం గడపాలనా? అదే కష్టాన్ని ఒక్కసారి ఇష్టపడి చూడు. అప్పటి వరకు నీకు అలా కనపడినటువంటి ఆ వ్యక్తి ఆ ఇష్టంగా మలుసుకున్నటువంటి మరుక్షణం నుంచి ఇంక అంత అద్భుతం కనిపిస్తుంది. ఆ వ్యక్తే మళ్ళా ఇక్కడ ఎవరు లోపల సృష్టించుకుంటున్నారు? మనమే సృష్టించుకుంటున్నాం, జస్ట్ మనమే సృష్టించుకుంటున్నాం. ఆ ఇష్టము కష్టము ఎక్కడ సృష్టించబడుతుంది? మనలోనే సృష్టించబడుతుంది. సో ఇప్పుడు మనం సృష్టించుకున్నటువంటి ఆ కష్టాన్ని ఎవరు భరించాలి? ఇప్పుడు ఇప్పుడు కాకపోతే తర్వాత, తర్వాత కాకపోతే నెక్స్ట్ జన్మ. ఎప్పటికైనా సరే ఆ ఇష్టాన్ని మనము, ఆ కష్టాన్ని మనము ఇష్టంగా భరించక తప్పదు. సో ఇప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, ఒక ఇష్టాన్ని మనం ఎలాగైతే తీసుకుంటున్నామో అలాగే కష్టాన్ని కూడా తీసుకోవాలి. పెద్ద కొడుకుని ఎలాగైతే ఆవిడ స్వీకరిస్తుందో చిన్న కొడుకును కూడా అట్లే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఆవిడ చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ అప్పుడు ఒక కొడుకు చూడకపోతే ఇంకొక కొడుకైనా చూస్తాడు. అలా లేనప్పుడు ఏం జరుగుతుంది? ఈవిడ వయసు అయిన తర్వాత, అమ్మ మొన్నటి దాకా నన్ను చూడలేదు కదా, నువ్వు పెద్ద కొడుకు దగ్గరికి పో అంటాడు. సరే, అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటిదంతా కూడా కేవలము మన మనసుకు నచ్చినటువంటి వాటిల్ని తీసుకుంటూ నచ్చినటువంటి వాటి అన్నిటినీ పక్కన పెడుతూ వచ్చాము. అవగాహన లేక, జ్ఞానం లేక, శక్తి లేక ఇప్పుడు మనం చేయవలసినటువంటివి ఏంటంటే ఆ కష్టమైన వాటినే ఇష్టంగా మలుచుకోవడం మనం ప్రారంభించాలి. ఒక విద్యార్థి ఓ 10వ తరగతితో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ పిల్లవాడు, వాడికి 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టుల్లో 4 సబ్జెక్టులు అంటే భలే ఇష్టం వాడికి, 2 సబ్జెక్టులు అంటే కష్టం, అసలు ఇష్టం లేదు వాడికి, పూర్తిగా ఇష్టం లేదు, పూర్తి ఇష్టం. ఆ 2 సబ్జెక్టులని పట్టించుకోవడం మానేశాడు. ఈ 4 సబ్జెక్టులను అద్భుతంగా చదువుతున్నాడు. ఎప్పుడు పట్టినా అదే. పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చాయి, పరీక్షలు రాశాడు. ఈ 4 సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. ఆ 2 సబ్జెక్టుల్లో 100కి 10 మార్కులు కూడా తెచ్చుకోలేకపోయాడు. వాడు ఆ పరీక్షలో పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. కారణం ఏంటి? ఏవైతే తను ఇష్టపడలేదో వాటి మీద దృష్టి పెట్టలేదు. చూసారా ఆటోమేటిక్గా? ఇప్పుడు వాడు 5 తరగతికి వెళ్ళాలి.
ఇప్పుడు ఏం చేయాలి వాడు? ఆ రెండు సబ్జెక్టుల్ని ఖచ్చితంగా చదవాలి, ఇష్టపడి చదవాలి, తప్పదు. అదే వాడు అంతకు ముందే గనుక వాటిని ఇష్టపడి చదువుకొని ఉండుంటే హాయిగా వాడు ఫ్రెండ్స్తో కలిసి పరీక్ష రాసేవాడు. ఇప్పుడు ఏమైంది వాడికి? ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఎవరు లేరు, మళ్ళీ మిగతా వాళ్ళందరూ పాస్ అయిపోయారు. అలా చేసినందువల్ల వాడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. మనము అలా చేసినందువల్ల జీవితంలో ఫెయిల్ అవుతున్నాము. నేను అన్నీ నాకు ఇష్టమైనవి తీసుకుంటాను, కష్టమైనవి వద్దు అని నీ పక్కన పెట్టామనుకోండి, మనము ఏదో ఒక రోజు దాన్ని కంపల్సరీ ఇష్టపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇష్టపడాల్సి వస్తుంది. ఆ రోజు వరకు తెచ్చుకోకూడదు, గుర్తుంచుకోండి. ఆ రోజు వరకు తెచ్చుకోకూడదు. అదేదో ముందే ఇప్పుడే చేసేస్తే అయిపోయింది కదా. ఉత్తంకాయ కూర నాకు భలే ఇష్టం అండి, రోజు దానే తింటాను. మిరపకాయ పచ్చడి చేస్తే నాకు వద్దండి, దాన్ని తిన్ను అని అంటే ఎప్పుడు తింటావు మిరపకాయ పచ్చడి? ఉత్తంకాయ కూరని ఎంత రుచిగా ఆస్వాదిస్తున్నామో మిరపకాయ పచ్చడి కూడా ఇట్లాగా ఆస్వాదించి తినాలి. లేకపోతే ఏదో ఒకరోజు నీకు రోజు మిరపకాయ పచ్చడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, వస్తుంది. ఎందుకంటే వద్దు వద్దు వద్దని మనం వెనక్కి పరిగెత్తే కొద్దీ అది మన వెనకాల వెంబడిస్తూనే ఉంటుంది, వెంబడిస్తుంది. ఒక్కసారి దాని వెనక తిరిగి చూసి రా, హ్యాపీగా నా జీవితంలోకి రామ్మ, నువ్వు రా, నేను తీసుకుంటాను అని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ. ఇటీవల నాకు లైట్గా ఫీవర్ వచ్చింది, ఫీవర్ బాడీ కొంచెం కండిషన్ ఒక మారింది. నేనేం చేశాను, మిద్ది పైకి పోయి డ్యాన్స్ వేసా, ఇంట్లో వేసా డ్యాన్స్. సూపర్ బ్రహ్మాండంగా ఉంది అని నా భార్య ఇటు చూస్తాను, ఇదేంది ఇది జ్వరం అంటున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, ఎట్టు కాదు లేదని విద్య పైకి వెళ్ళి రూమ్లో కూర్చొని బాగా డ్యాన్స్ చేసా. టాబ్లెట్ వేసుకోవాలి, బాగా డ్యాన్స్ చేశాను, కాసేపు ధ్యానం చేసుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ సాయంత్రం సెంటర్కి వచ్చి ఒక గంట 2 గంటలు కూర్చున్నాను, సాయంత్రానికి వెళ్ళిపోయింది. అంటే మనము దాని మీద ఒక శత్రుత్వం ప్రకటించామనుకో, అది ఒక రోజులో పోవాల్సింది, 4 రోజులు ఉంటుంది, ఇంకేం లేదా. అంటే కష్టాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అది మనం ఎంజాయ్ చేయకపోతే అది మన నుంచి పోదండి, పోదు. టెస్ట్ చేసుకొని కూర్చుంటుంది, కూర్చుంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనలో ఉండేటువంటి పాజిటివ్ గుణాలని, మనలో ఉన్నటువంటి నెగటివ్ గుణాలని రెండింటినీ ప్రేమించు. నేను పాజిటివ్నే ప్రేమిస్తాను, నెగటివ్ను ప్రేమించనంటే కుదరదు. ఒక స్టేజ్ వరకు అది ఓకే, మంచిది. అంటే మనము ఏదైతే జన్మ చరిత్రార్థం కోసం మనం ప్రయత్నిస్తూ ఉన్నామో దాన్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే దీన్ని కూడా సమంగా తీసుకోగలగాలి. అటు కష్టమైన నష్టమైన, లాభమైన నష్టమైన, అర్థమైందా, సుఖమైన దుఃఖమైన,
రెండింటిని మనము హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాటిని అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ప్రేమిస్తూ జీవితంలో వాటిని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే అది మన నుంచి వెళుతుంది. ఏదైనా సరే, అటు అటు మంచి అయినా ఇటు చెడైనా, అటు ఇష్టమైనా కష్టమైనా, రెండు మనకు అనుభవం ఇచ్చేదానికే వచ్చాయి ఇక్కడికి. రెండిటి ద్వారా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అనుభవం పొందాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. నేను ఎంతసేపు దీన్నే తీసుకుంటాను, దీన్ని వద్దు అని అంటే నా దీన్ని కూడా తీసుకోవాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు కూర్చొని రాత్రికి నేను ఏవేవి ఇష్టపడట్లేదు అని కూర్చొని ఆ లిస్ట్ రాసుకొని ఫస్ట్ దాన్ని ఇష్టపడడం ప్రారంభించి చూడండి చూడండి, చాలా అద్భుతంగా అదే మీకు అనిపిస్తుంది. అంటే ఇదంతా ఎందుకంటే అటు వన్ డే ఒకరోజుకి దాన్ని కంపల్సరీ మన జీవితంలోకి రప్పించుకునేటువంటి పరిస్థితి మనకు క్రియేట్ కాకూడదు. కంపల్సరీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. మనం చాలామందిలో జీవితాల్లో గమనిస్తున్నాం ఇవన్నీ కూడా. ఏదైతే వద్దు 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 నాకొద్దు నాకొద్దు అంటారో, ఖచ్చితంగా ఒకరోజు అవి పెట్టమంటారు డాక్టర్. అవే పెట్టమ్మా, ఏం ఆకుకూరలంటే తిందో డాక్టర్ దగ్గరకు పోతే రోజు వారానికి 5 రోజులు ఆకుకూరలు పెట్టండి అంటాడు. అప్పుడు ఏం చేయాలి? అవి ఆకుకూరలే తినాలి. అప్పుడు కంపల్సరీ అయిపోయింది ఆడ, కంపల్సరీ అయిపోయింది. అదే ఫస్ట్ నుంచి ఆకుకూరలు తింటా ఉండుంటే ఆ స్థితి రాదు కదా. సో కాబట్టి ఆ ఇష్టాన్ని కూడా కష్టాన్ని కూడా మన జీవితంలోకి ఆహ్వానించి దాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనము రిసీవ్ చేసుకొని అది అలా గడుపుతూ ఉండాలి. ఇది దీని తర్వాత మళ్ళీ ఇంకొక స్టేజ్ ఉందండి, అది అసలైన స్టేజ్, మళ్ళీ యాక్చువల్ స్టేజ్. రెండింటినీ సమానంగా స్వీకరించడం. ఈ ఇష్టము కష్టము రెండింటినీ నీ జీవితంలో ఎంజాయ్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇవి రెండింటినీ కూడా నువ్వు ఎంజాయ్ చేయకుండా అలా చూస్తూ ఉండాలంతే. అది ఇష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏ వచ్చినా సరే జస్ట్ అలా చూస్తూ ఉండాలంటే. వచ్చిందా? ఎస్, వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఇది వచ్చిందా? ఇది వచ్చి వెళ్ళిపోతుంది. దేనికి నీకు సంబంధం లేదు. దేనికి నీకు అంటే గుత్తొంకాయ కూర తిన్నా, కటి కారం తిన్నా, రెండు కూడా అసలు ఏం సంబంధమే లేదాడ. దీని రుచి లేదు నాకు, దాని రుచి కూడా లేదు. ఈ రెండు లేవు, ఇవి రెండు లేవు. ఏదో పోతున్నాయి అంతే లోపలిక, నేను చూస్తూ ఉన్నా. అంటే ఒక రైల్వే స్టేషన్లో ఎలాగైతే మనం కూర్చొని ఉంటే ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటే మనం ఏం చేస్తాము? చూస్తూ ఉంటాం. అలాగా మన జీవితంలోకి ఏది వచ్చినా ఏది పోతున్నా మనం ఏం చేస్తుండాలి? చూస్తూ ఉండాలి. అదే సాక్షి స్థితి, మన అసలు స్థితి, నిజస్థితి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు ఏం జరుగుతుంది, అది అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కర్మల నుంచి మనం బయటపడతాం. అవి ఏవి మనల్ని అంటాం ఆ స్థితిలో. ఈ స్థితిలో ఆ మధ్యలో ఈ స్థితి చెప్పాను కదా, ఇప్పుడు రెండు అంటుతుంటాయి మనకు. అబ్బా గుత్తంకాయ సూపర్ రా అంటాం, అదైందే ఆ కటికారం భలే ఉందండి అని అంటాం. ఈ సూపర్ అనన్నా, భలే ఉంది అనన్నా, బాగా లేదు అనన్నా, ఆ కర్మ మనకి ఫలితం వస్తుంది అంతే. ఆ ఫలితం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఏ పని చేసినా అక్కడ మనం ఉన్నాం కాబట్టి ఆ ఫలితము వచ్చేస్తుంది.
ఫలితం వచ్చేస్తుంది, ఆ కర్మ క్రియేట్ అవుతుంది. అక్కడ కర్మ క్రియేట్ కానటువంటి స్థితి అల్టిమేట్ స్థితి అన్నమాట. ఆ స్థితికి నెమ్మదిగా ఎదగదాం, ఆ స్థితికి నెమ్మదిగా రావాలి సాధనతో ప్రాక్టీస్తో. కానీ ఫస్ట్ స్టెప్ ఇదే కదా, దీనికి వద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఇష్టమైనవి తీసుకున్నాము, పాజిటివ్ ఆలోచనలే తీసుకున్నాము, నెగటివ్ ఆలోచనలు వద్దన్నాం, అంతే కదా. రెండింటిని సృష్టించింది మాత్రం మనమే సృష్టించుకున్నాం రెండింటిని. కానీ అది వద్దు ఇది వద్దు అని మనం చెప్తూ ఉన్నాం. సో కాబట్టి మొట్టమొదట మనము ఈ స్థితి నుంచి బయటపడదాము, దీన్ని ఎంజాయ్ చేయిందే దీని నుంచి బయటపడము. ఒక్కసారి నాకు నచ్చనటువంటివి ఇవి, నాకు నచ్చనిది నా జీవితంలో ఏది లేదు అనేటువంటి స్థితికి మనం వచ్చేయాలి. నచ్చందంటూ లేదు, అంటే ఇష్టం లేనిదంటూ ఏది లేదు నాకు. సరే, ఏదిచ్చినా అది నాకు ఇష్టమే. బికాజ్ రెండింటినీ క్రియేట్ చేసింది ఎవరు, మనమే, ఆ పరమాత్మే, అంతే కదా. మనమే కదా సృష్టించుకున్నాం ఆ రెండింటినీ. ఆ భగవంతుడు మనకు మన ద్వారా ఆ పరమాత్మ రెండింటినీ సృష్టించాడు. సో మనము ఒకటి కావాలి రెండోది వద్దంటే అది కుదరదు, మన జీవితంలో అప్పుడు ఫెయిల్ అవుతాం, ఫెయిల్ అయినట్టే అంతే. సో ఆ రెండింటినీ సమానంగా మనము స్వీకరించగలిగిన నాడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఆ రెండింటిని చూస్తూ గమనించగలిగిన నాడు మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది, మరో లైఫ్ లేకుండా కూడా అవుతుంది. కర్మలు క్రియేట్ కానప్పుడు లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట, మనం అంటే జన్మ పరంపర తగ్గిపోతూ ఉంటుంది. మన కర్మలు క్రియేట్ చేసుకునే కొద్దీ జన్మ పరంపర పెరుగుతూ ఉంటుంది, అది న్యాచురల్. సో కాబట్టి ఒక కర్మకి నీవు బద్ధుడి కాకుండా ఉండాలన్నా, కర్మ చక్రం నుంచి బయటపడాలి అన్నా, అంతేకదా, మనం చేసే కర్మలు మనకు అంటుకోకూడదు అని అన్నా, మనం చేయవలసినటువంటి ఏకైక స్థితి ఏంటంటే సాక్షిభూత స్థితి, గమనించే స్థితి, చూస్తూ ఉండే స్థితి. అక్కడ ఏమీ ఉండదు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి, హ్యాపీగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఏదైనా జీవితంలో ఎక్కువన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ఓకే నాకేం సంబంధాలు నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ రెస్పాన్స్ ఉండదు, ఇక్కడ మంచి వచ్చే సంతోషపడడం, చెడుస్తే దుఃఖపడడం, ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు, ఏమీ ఉండవు, కూల్గా అలా చూస్తూ ఉంటాం. సో ఇది ఆ స్థితికి మనందరము చేరాలి అని అంటే ముందు ఈ స్థితిని దాటాలి. మోకాళ్ళ కన్నా ఎక్కితేనే కదా వెంకటేశ్వర స్వామి దర్శనమా, నేను మోకాళ్ళ కన్నా ఎక్కలేను అని అంటే దర్శనం లేదు, దర్శనం లేదు. సో ఎప్పుడైతే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని మనము అక్కడి నుంచి అధిగమిస్తామో అప్పుడు మాత్రమే ఆ స్థితికి వెళ్తాం, ఆ స్థితికి వెళ్తాం, ఒకటి తర్వాత రెండు. సో కాబట్టి ఇప్పటి నుంచి మనం చేయవలసింది ఏంటంటే రెండింటినీ ప్రేమించడం మొదలు పెడదాం, సమంగా తీసుకునేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నిన్న వచ్చింది.